సార్ లోపల ఏం జరిగింది? లోపల ఎంతమంది చనిపోయారు? దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళ వివరాలు చెప్తారా? మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. ప్రియమైన పాత్రికేయ మిత్రులారా, నేను పిలవంగానే పరిగెట్టుకొచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానంటే, ఇన్ని రోజులుగా మిమ్మల్ని భయపెడుతున్న రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో ఉన్న దయ్యాన్ని నిన్న మేం పట్టుకున్నాం. ఇదిగో నిన్న రాత్రి జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలో ఒక యువకుడు ఇంకా నందిని అనే అమ్మాయి ప్రాణాలు కోల్పోయారని మాకు సమాచారం వచ్చింది. వాళ్ళ వివరాలు చెప్తారా? షూర్. మీరనుకుంటున్నట్టుగా నిన్న రాత్రి చనిపోయిన ఆ జంట ఇదిగో. ఏమండి డయానా గారు, ఊరెళ్ళిపోతానన్నారు, వెళ్ళలేదా? ఓ, మీ ఆయన దాసు గారు వద్దన్నారా? ఏం పర్వాలేదు, మా కానిస్టేబుల్ ఆయన కూడా తీసుకొస్తారు. ఏంటండి ఇదంతా? మీరు మీరు కలిసి మాతో ఆడుకుంటున్నారా? అసలు ఇక్కడ దెయ్యం ఉందా లేదా? రాజా, వాళ్ళకంటే కొంచెం దెయ్యాన్ని పరిచయం చేయి. నాతో రండి. అదే దెయ్యం, వెళ్ళి పట్టుకోండి. కావాల్సిన వాళ్ళు సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. అదేంటి, ఎవరు వెళ్ళరా? వెళ్ళండి సార్. వెళ్ళాలంటే భయమేస్తుంది సార్. నిజమే, ఇక్కడ దెయ్యం లేదు, భయమే ఉంది. ఈ భయం అనే ఒక చిన్న పదాన్ని వాడుకొని కొంతమంది స్వార్థపూరిత పొలిటికల్ వైట్ కాలర్ పీపుల్ అల్లిన ఒక ఫ్యాబ్రికేటెడ్ హారర్ స్టోరీనే ఈ రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో జరిగే స్టిమ్యులేటెడ్ సూసైడ్స్ కి అసలైన కారణం. అసలు ఏం జరిగిందో మాకు వివరంగా చెప్తారా? నాతో రండి, చెప్తాను. మొదటి నుండి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ మీద నమ్మకం లేని నేను కావాలనే వీటన్నిటినీ నమ్ముతున్నట్టు నటిస్తూ ఈ హాస్టల్లో అడుగుపెట్టాను. ఈ హాస్టల్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు నందిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. నందినికి ఏ విషయం గురించి అయినా లోతుగా తెలుసుకునే అలవాటు. నందినికి ప్రతిరోజు రాత్రి 2:30 దాకా తన క్లాస్ సబ్జెక్ట్స్ చదువుకుంటూ ఆ సబ్జెక్ట్స్ తాలూకు ఆడియో బుక్స్ హెడ్ ఫోన్స్ లో వింటూ పడుకోవడం అలవాటు. అలా పడుకునే నందిని తను ఎప్పుడు పడుకుంటుందో కూడా తెలియకుండా పడుకుంటుంది. ఇలా నందిని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని తన కాలేజ్కి వెళ్లిన నాకు తన పర్సనల్ లాకర్ లో రుబీనా డైరీ దొరికింది. దాంతో ఇంతకుముందు ఈ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రుబీనా గురించి నందిని ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తుందన్న విషయం నాకు అర్థమైంది. రుబీనా డైరీని మొత్తం చదివిన నాకు తెలిసిన ఒక నిజమేంటంటే, ఆ డైరీ రుబీనా రాసింది కాదు. ఎందుకంటే రుబీనా చనిపోయింది 14 ఫిబ్రవరి 2016, కానీ ఆ డైరీలో రాసి ఉన్న చివరి పేజ్ మాత్రం 14 మార్చ్ 2016. అంటే ఆ డైరీ, అందులో ఉన్న విషయాలు అన్నీ కల్పితాలు. అక్కడే నాకు మొదటిసారి అనుమానం మొదలైంది. కాలేజ్ నుండి హాస్టల్కి తిరిగి వెళ్లిన నాకు హాస్టల్లో పవర్ లేకపోవడం చూసి జనరేటర్ లేదనే విషయం అర్థమైంది.
కానీ అదే రోజు రాత్రి నందిని కనబడకుండా పోయిన సందర్భంలో తన మొబైల్లో వైఫై కనెక్ట్ అయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. హాస్టల్ మొత్తానికి లేని పవర్ బ్యాకప్ ఒక వైఫై మోడెంకి ఎందుకు పెట్టారన్న అనుమానం ఉన్న నాకు అదే రోజు రాత్రి నందిని రుబీనాలాగా నమాజ్ చేయడం మరింత అనుమానాన్ని పెంచింది. నిజానికి అతి పవిత్రమైన అల్లా అనే మాట వింటేనే వదిలిపోయే ప్రేతాత్మలు నమాజ్ ఎందుకు చేస్తాయి? అంటే నందిని ఏదో సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతుందని నాకు అర్థమైంది. ఆ మరుసటి రోజే ఊరొదిలి వెళ్ళిపోతానంటూ కంగారుగా బయలుదేరిన డయానాను దాసుతో దొంగచాటుగా మాట్లాడడం చూశాను. ఆ దాసుని ఎక్కడో చూశానని ఆలోచించగా ప్రెస్ కాన్ఫరెన్స్ రోజున హోమ్ మినిస్టర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చూసినట్టు గుర్తొచ్చింది. మళ్ళీ అదే దాసుని నందిని కాలేజీలో చూసిన నాకు డయానాకి దాసుకి నందిని పరిస్థితికి ఏదో సంబంధం ఉందని అనిపించింది. అదే రోజు రాత్రి నందిని మొబైల్లో కొన్ని హిప్నాటిక్ వర్డ్స్ విన్నాను. దాంతో తను సూసైడ్ చేసుకోబోతుందనే విషయం అర్థమైంది. తనని తాను రుబీనాగా ఊహించుకుంటున్న నందిని రుబీనా డైరీలోని విషయాలన్నీ పూర్తిగా నమ్ముతుందని తెలుసుకుని తన దారిలోనే సూసైడ్ చేసుకునే దాన్ని ఆపడానికి ట్రై చేశాను. నందిని ఎలా అయినా మామూలు మనిషిని చేయాలని అదే రోజు రాత్రి ప్రొఫెసర్ త్యాగి దగ్గరికి తీసుకెళ్లాను. మిస్టర్ రాజా, నందిని బైపోలార్ డిజార్డర్తో అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న బైపోలార్ డిజార్డర్ అంటారు. ఏదైనా ఒక విషయం గురించి మనం బాగా ఆలోచించినప్పుడు లేదా ఎవరైనా ఒక వ్యక్తిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ విషయం గురించి కానీ ఈ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హాస్టల్లో రుబీనాకు సంబంధించిన విషయాలను పదే పదే చర్చించడం, రుబీనాకు సంబంధించిన వస్తువులను కనిపించేలా చేయడం ద్వారా ఆమెకి సంబంధించిన విషయాలను బలవంతంగా నందిని బ్రెయిన్ లోకి ఎక్కించడం జరిగింది. రుబీనా గురించి విపరీతంగా ఆలోచిస్తున్న నందినికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవడంతో నిజంగా రుబీనాయే తనకు ప్రేతాత్మగా మారి కనిపిస్తోందన్న నిర్ణయానికి వచ్చింది. రుబీనాని ఇమాజిన్ చేసుకోవటం దాంతో నందిని బ్రెయిన్లో తనకు తెలియకుండానే రుబీనా అనే స్ప్రిట్ పర్సనాలిటీ డెవలప్ అయ్యి ఇలా మెంటల్గా వీక్గా ఉన్న నందినికి ఆడియో బుక్స్ వింటూ పడుకునే అలవాటుని ఆసరాగా తీసుకుని బాగా ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో తన సబ్కాన్షియస్ బ్రెయిన్ని హిప్నటైజ్ చేయటం మొదలెట్టారు. అలా తనలోని స్ప్రిట్ పర్సనాలిటీని ట్రిగ్గర్ చేస్తూ తను రుబీనాగా మారి సూసైడ్ చేసుకునే విధంగా సజెషన్స్ ఇవ్వటం మొదలెట్టారు. అలా యాప్ను కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి వైఫైని వాడుకున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బై సౌండ్ హిప్నోటిజం. ఇదే విధంగా ఇంతకుముందు ఇంట్లో చనిపోయిన లలితాంబిక పేరుతో రుబీనాని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న మా కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఇప్పుడు రుబీనా పేరుతో నందిని కూడా చంపబోయారు. దీనికంతటికీ హాస్టల్లో ఉండి సహాయం చేసింది హాస్టల్ వార్డెన్ డయానా అయితే, డబ్బు కోసం కక్కుతిపడి తన విజ్ఞానాన్ని ఉపయోగించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవదాస్. చూస్తారే, తీసుకెళ్ళండి. దీని వెనక ఇంకెవరు ఉన్నారు సార్? హోమ్ మినిస్టర్ జ్యోతి ప్రసాద్ వర్మ. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఈ రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్ వెనుక ఉన్న 2,000 ఎకరాల స్థలంలో మన కొత్త రాజధాని అభివృద్ధి కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అతి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వీలైనంత మేర స్థలాన్ని ఆక్రమించేశారు మన ప్రియతమ హోమ్ మినిస్టర్ జ్యోతి ప్రసాద్ వర్మ గారు. ఇక మిగిలింది
ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ట్రస్ట్ కు సంబంధించి 500 ఎకరాల భూమి, ఇంకా ఈ స్థలం. దీన్ని కూడా ఎలాగైనా ఆక్రమించేద్దాం అనుకున్నారు. కానీ ఇది ప్రభుత్వ అధీనంలో ఉన్న ట్రస్ట్ కాబట్టి ఏమీ చేయలేకపోయారు. అందుకే ఈ ట్రస్ట్ లో ఉన్న 4 ఆ 2000 ఎకరాలకి బినామీలుగా పెట్టుకున్నారు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడంటే వెంటనే అక్కడ గుడి కట్టేస్తాం. అదే దయ్యం ఉందంటే ఆ స్థలం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్రభుత్వం కూడా ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకి వేలం వేస్తుంది. అలా ఆ భూమిని దక్కించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు జ్యోతి ప్రసాద్ వర్మ. రాజా, సార్ కంగ్రాట్స్. నందిని రక్షించుకునే కాకుండా ఓ కాంప్లికేటెడ్ కేసుని సాల్వ్ చేశారు. అలాగే నా బ్రదర్ సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బావా అద్దర కొట్టి చోరా కొట్టు మిస్టర్ రాజా. అది అమ్మ వచ్చింది. ఓ సెల్ఫీ. థ్యాంక్ యూ నందిని. నందిని నందిని ఇప్పుడు మమ్మల్ని భయపెట్టిన 4 దయ్యాలెవరు? ఓ వాళ్ళ అసలు విషయం చెప్పలేదు కదా నీకు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్లు. జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటారా? ఆడు జుట్టు చూసినప్పుడు అనుకున్నాను అది విగ్గని. బాగా చేయించు బాబా, నాకు కనిపించద్దని చెప్పు. ఆలోల్ పులిహోర మేకప్ రండిరా. హలో. హలో సార్, నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ సూరిబాబుని సార్. సూరిబాబు గారు చెప్పండి. సారీ సార్. సారీ ఎందుకండి? ఆ రోజు మీరు 4 ఆర్టిస్టులను అడిగారు, 3 పంపించాను సార్. నెక్స్ట్ టైం పక్కాగా 4 సార్. మరి ఆ 4 దయ్యం ఎవరు?